पालूरु जिला एजेंसी प्रांतं हुकुंपेट मंडलंलो नेटी राष्ट्र अधिकार प्रभुत्वमैनटुवंटि वैसीपीकि व्यतिरेकंगा स्थानिक तहसीलदार कार्यालयं वद्द बीजेपी वारु निरसन व्यक्तं चेस्तू धर्ना चेपट्टारु। ఈ సందర్భంగా బీజేపీ సీనియర్లు నాయకులు మాట్లాడుతూ కరోనా మారణ హోమం వచ్చినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఉచిత బియ్యం దేశం మొత్తం సరఫరా చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఉచిత బియ్యం పేదలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. నిజంగా రాష్ట్రానికి కేంద్రం బియ్యం విడుదల చేసిందని అడగగా ఉచిత బియ్యంకై కేంద్రం డబ్బుల ద్వారా నిధులు మంజూరు చేసేదనేది వాస్తవం అని, ఎందుకంటే గత కొన్ని నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన బియ్యం ఎలా పంపిణీ చేశారని ప్రశ్నించారు. ముఖ్యంగా కరోనా మారణ హోమం వలన గిరిజన ప్రాంతాల్లో జీవనం సాగించే గిరిజనులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. చాలామంది ఉచిత బియ్యం వలనే జీవనం సాగిస్తున్నారు అనేది కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న వైసీపీ పేదవారి విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో, దీని వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర అధికార ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి నిరుపేదలకు తక్షణమే బియ్యం సరఫరా చేయాలని, లేకుంటే ఇబ్బంది పడుతున్న వారితో బీజేపీ పార్టీ మమేకమై సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం చేయడం ఖాయమని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా కేంద్ర ప్రభుత్వం బియ్యం సరఫరాకై ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి ఉంటే గిరిజనులకు బియ్యం అందేలా ఎవరు చేస్తారని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు హుకుంపేట నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హుకుంపేట మండలంలో నేడు అల్లూరు జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిత్యావసర సరుకులు అయితేనేమి, మామూలు బియ్యం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఏంటన్నది వాళ్ళే అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వం అంటే అక్కడ నుంచి విధులు విడుదల చేయడం వాస్తవేనండి? వాస్తవం బియ్యం సరఫరా ఖచ్చితంగా అది వాస్తవం. మాకు ఈ రోజున హుకుంపేట మండలమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలియజేస్తున్నాం ప్రజలకి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యం ఏదైతే ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం 4 మాసాలు ఆ బియ్యం ఇవ్వలేదో, అది ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు తప్పించి అది ప్రజలకి అందలేదు లబ్ధిదారులకి. దానికోసం రాష్ట్ర వ్యక్తంగా మేము ఆందోళన చేస్తున్నాం. ఇది కానీ ఇయ్యనట్లయితే రాష్ట్ర అధ్యక్షులు మేరకు ఖచ్చితంగా దీనికి రాష్ట్ర వ్యక్తంగా ఆందోళన చేస్తాం. దీనికి మేము వదిలిపెట్టే పరిస్థితి మాత్రం ఉండదు. దీనికి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి, ఇచ్చి తీరాలి. అది లేదు అని బొక్కాయిస్తే ప్రజలు ఆ ఊరికనే వదలరు. అది మేము ప్రజలకి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క విలేజ్కి తీసుకెళ్ళి ఈ విషయాన్ని మేము తెలియపరుస్తాం. మన్యూలో గిరిజనులు మీకు ఏమైనా ఫిర్యాదు చేశారండి దీనిపై? వారికి ఏదైతే మేము వారు ఇచ్చింది ఇవ్వలేదు అంటున్నారు తప్పించి, ఇచ్చేము వారు ఇచ్చింది అని చెప్పేసి బుక్కేస్తున్నారు తప్పించి, అదైతే అందలేదు అన్న విషయం మాకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు మన్యూలో ఉన్నప్పుడు గిరిజన గొడవలు ఎక్కడైనా సార్ మీ మామూలుగా బియ్యం ఏమైనా ఉందని మీరు ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ బియ్యం ఏదైతే ఉందో డబ్బు రూపకంగా ఇస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, అది ఇవ్వలేదు, అది పక్కదారి పడుతుంది. ప్రజలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అది అయిపోయిందని చెప్పేసి ఏదైతే మీరు చెప్తున్నారో అదైతే ఖచ్చితంగా కానే కాదు. కేంద్ర ప్రభుత్వం డబ్బు రూపకంగా ఇచ్చింది, దానికి ఇచ్చి తీరాలే రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే సంబంధిత అధికారులు నాయకులు పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యక్తంగా దీని విషయం మీద ఆందోళన చేపడతాం. సార్.